కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట హైస్కూల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గ్రామ వాలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పథకాలను ప్రజలకు చేరువ చేయడం కోసం అంకిత భావంతో పనిచేస్తున్న వాలంటీర్లను గుర్తించి వారికి ప్రభుత్వం తరపున సేవా మిత్ర అవార్డులను అందజేశారు. సేవారత్న సేవా వజ్ర అవార్డులను అందించి సత్కరించి అభినందించారు. డ్వాక్రా సంఘాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ మూడవ విడతగా 17,24,498 రూపాయల చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత సైన్యంగా వాలంటీర్లను భావిస్తున్నారని, కాబట్టి ప్రభుత్వ పథకాలు అర్హైన వారికి అందేలా మరింత అంకిత భావంతో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని తెలిపారు. మూలపేట గ్రామంలో పెద్దలు గడిపి మనందరికీ కూడా ఇంత మంచి మంచి కార్యక్రమాలు అందించినందుకు సర్పంచ్ గారు మౌనికా లక్ష్మణ్ గారు ఎంపీడీసీ సభ్యులు బావుకున్నారు జగన్నాథ్ గారు మొత్తం సర్పంచ్లు ఎంపీడీసీలు అందరూ కూడా ఈ రోజున ఈ మూలపేట గ్రామంలో అదనపు తరగతి గదుల్ని 10 గదుల్ని మనం ఈ రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ 1,250 స్టాండ్స్ ఉంది. ఇప్పటికే నాడు నేడు ద్వారా స్కూల్ కంప్లీట్ ఆర్మీకి జూనియర్ డిగ్రీ కాలేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా త్వరలో మనం శంకుస్థాపన కార్యక్రమం చేసుకుంటాం. అలాగే ఈ రోజున సున్నా వడ్డీ రుణాలు నిజంగా ఈ మండలానికి కాను 17,84,498 రూపాయలని ఈ రోజున ఇక్కడ మనం పంపిణీకి ఇవ్వడం జరిగింది. మన వడ్డీ రుణాలు ఈ దిశగా మహిళా సోదరి మండలంలో కూడా వాళ్ళందరూ ఆనందాన్ని వ్యక్తపరిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన వారందరూ కూడా కృతజ్ఞతాభావంతో అందరూ వచ్చి వారికి కరతాల దొంగలు చూపిస్తారు. వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాల ద్వారా ఈ పథకాల ద్వారా మేము ఎంతో లబ్ధి చేకూరుస్తున్నా ఉన్నాము అని వారందరూ కూడా ఆనందంగా కర్తాల దొంగలతో ఆయనకి వినపడేలాగా తప్పకపోతుంది. కానీ అందరూ కూడా మహిళా సోదరులలో ఆనందంతో ఉన్నారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే పథకాల వల్ల పాలన వల్ల అని చెప్పేసి ఈ రోజున చూస్తే మీ అందరికీ కూడా తెలుస్తూ ఉంది. ఈ రోజున మళ్ళా అలాగే వాలంటీ వ్యవస్థకి ఇక్కడ వజ్ర రత్న వారు చేసినటువంటి సేవలకి అన్నింటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని మరింత ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని వారిని సత్కరించే కార్యక్రమాన్ని వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం తీసుకుంటాం జరిగింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఒక దేవుని వల్ల చూసే భోజనం మనం చేస్తామని చెప్తున్నాం.